ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 9 మాసాల్లో చాలా బాగుంది. చాలా బాగుంది అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు. పథకాలన్నీ బాగున్నాయి. 95% ప్రజలందరికీ పథకాలు చేరుతున్నాయి. దానికి కారణం ముఖ్యంగా వాలంటీర్లే. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అసలు మీకు ఆ పథకాలు అందినా లేదా, మీకు ఏం లేవు ఏమున్నాయని చూసి అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తున్నారు కాబట్టి రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ కార్డుల వరకు ప్రభుత్వంలో ఇప్పటి వరకు అయితే ఏం మైనస్ కనపడలా. అవినీతి కూడా లేదు 100%. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్ని పారదర్శకంగా చేద్దాం ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మన ఇండియా మొత్తంలో ఒక ముఖ్యమంత్రి ఒక పంచాయతీ ఎన్నికల్ని మందు డబ్బులు లేకుండా మీరు చేయండి, మళ్ళీ గెలిచిన తర్వాత వీళ్ళు నిజంగానే డబ్బులు తీసుకొని గెలిచాడు అంటే అతన్ని 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయించి శిక్ష వేయిస్తాను అనే స్టేజీ మాట్లాడాడు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దమ్మున్న లీడరు. ఈ విషయంలో మాత్రం హర్షించవచ్చు. ఎందుకంటే కొంతమందికి తెలియదు ఓట్లు ఎవరికి వేయాలి, అభివృద్ధి కోసం వేయాలా లేకపోతే దేనికి, ఏదో డబ్బులు తీసుకుంటారు, ఏదో మందు బాటిల్ తీసుకుంటారు, ఎవరికి ఓట్లు, అలా కాదు. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు సంక్షేమ ఫలాలు జనాలకి అందిస్తారు, అవన్నీ చూసుకొని ఓటు వేయాలి. కాబట్టి ఈ మందు డబ్బు అనేది పంచకపోతే ఎవరైనా సరే పారదర్శకంగా ఆలోచిస్తారు, ఓకే ఈ ప్రభుత్వం బాగా పనిచేసింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఓటు వేద్దాం, ఈ ప్రభుత్వం పనిచేయలేదనుకో ఈ ప్రభుత్వానికి ఓటు వేద్దాం అని ఆలోచించుకునే ఉంటుంది. కాబట్టి జగన్ గారు పెట్టింది మాత్రం అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి జగన్ గారికి ఈ విషయంలో మాత్రం. నాకు వయస్సు పట్టి పద్ధతి నాకు నమ్మకం మా బాగా జరుగుతుంది ఇక పనులు రైతాంగానికి కానీ మళ్ళీ ఇంకా పనులన్నీ బాగా జరిగినాయి మాకు నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ వస్తుందని మాకు బాగా జరుగుతుంది ఇప్పుడు వరకు. రైతులకు కానీ డ్వాక్రాలకు కానీ లేకపోతే పెన్షన్లు కానీ అదే అనుకుంటున్నారు. మరి మద్యం నిషేధం అన్నారు, అవేమి జరగకుండానే వేయాలంటున్నారు. అన్ని విధాలు బాగానే ఉన్నాయి. రాజ్యం అనేది ఎంతవరకు అది మాత్రం గ్యారంటీ లేదు. పరిపాలన బాగుంది కాబట్టి అసలు తిరుగు ఉండదు. అన్ని బాగున్నాయి. ఆయన చేసే అన్ని బాగానే ఉన్నాయి. అన్ని నచ్చినాయి. ఇప్పుడు మార్పు రావచ్చండి. ఎందుకంటే ఇటువరకులాగా అట్లా ఆలోచిస్తారు జనం. ఇప్పుడు మంచి పరిపాలకుడు దొరికాడు కాబట్టి మంచిగానే వేస్తారు. డబ్బులు ఏది తీసుకోకుండానే ఓట్లు వేస్తారు. ఖచ్చితంగా జరుగుతాయి. పథకాలు బాగున్నాయండి. అదే స్కూల్ పిల్లలకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ఫీజులు కట్టడం, అది డబ్బు ఎక్కడ ఉంది లేదు కదా. డబ్బు మన కాడ పెరుగుతుంది కదా, డబ్బు ఎక్కడ ఉంది వేయాలి. మరి వేస్తేనే మరి లేకపోతే ఇల్లు ఏముంది మనకు. డబ్బు లేకుండా వేయాలి. మంచి పరిపాలన కావాలంటే జగన్ రావాలి. డబ్బు కావాలి తెలియదు రావాలంటే వాడికి వేయాలి. వేస్తారు. ఎందుకు వేయరు? పింఛను ఇస్తుండ్రు కదా 3,000. మళ్ళీ ఏమి వేయలేసా? బాగా మళ్ళీ ఇల్లు ఇస్తుండ్రు కదా, తల సెంటు ఇస్తుంది రాజధానిలో 5 లక్షలు చేస్తుంది అది. మరి వాళ్ళకి ఓట్లేక ఎలా కట్టేస్తాం? ఆడ అమరావతి రైతులు ఇవ్వడం అంత బోకర్లు అయితే పరిపాలన అమ్మానం ఉంది. 9 నెలలేగా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నేను అనుకోవడం అదే అధికారం పార్టీ అధికారంలో ఉన్నాడు కదా, ఆయనే వస్తాడు, ఆయన వస్తేనే కొద్దిగా పనులు చేస్తాడని నా అభిప్రాయం. అది ఇది పర్వాలేదు అండి, ఇబ్బంది ఏం లేదు, పర్వాలేదు. అలా చేసుకుంటే ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ ప్రభుత్వంలో అందరికీ అందాలంటే అంత తేలిగ్గిన విషయం కాదు ఏంటి. కొంతమందికే అందుతున్నాయి ఏంటి. అందరికీ అందాలంటే అందరు. ఇప్పుడు మా పక్క ఇంటి ఆయనకు ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు రాలేదు. మరి ఏం చేస్తా ఇప్పుడు? అన్నీ చేయాలంటే చేయలేరు కదా. 2 సార్లు పెట్టారు. 2 సార్లు పెడితే 2 సార్లు రాలేదు రిజెక్ట్. ఇప్పుడు నాకు సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇవాళ పోనీ స్థలం ఉందా ఏమీ లేదు కదా. మనకు తెలిసిపోయింది కదా, ఆధార్ కార్డు కొట్టంగానే తెలిసిపోయింది కదా. మరి దాన్ని బట్టి చేస్తే ఆ రోజుకల్లా నాయకులు వాళ్ళే ఇస్తారు. మద్యం డబ్బులు వాళ్ళే ఇస్తారు. వాళ్ళ రాజకీయ నాయకులే బాబు ఇగో ఈ జోలో పెట్టుకోను ఈ డబ్బులు అని మనకు వద్దన్నా కానీ వాళ్ళే ఇస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.